అందరికీ నమస్కారం అండి. అనిమల్ హస్బెండరీ మోటివేషన్ మూమెంట్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో చాలా రోజు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక బాగా తెలిసిన టాపిక్లో కలుసుకుంటున్నాను. అంటే దూడల్లో వచ్చే కాఫ్ స్కోర్, తెల్లపారుడు రోగం. ఈ తెల్లపారుడు రోగం దూడలకి ఎలాగ వస్తుంది, దీన్ని ఎలాగ మన మేనేజ్ చేసి సరి చేసుకోవాలి, దాని ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాత హోమియోలో ఏం మెడిసిన్స్ వాడితే మనకి ఈ తెల్లపారుడు రోగం కంట్రోల్ అవుతుందని తెలియజేస్తుంది. చాలామంది రైతులకి అపోహలు ఉంటుంది, తెల్లపారుడు పాలు ఎక్కువ తాగటం వల్ల దూడలకు వస్తుంది అనుకుంటున్నారు. కానీ పాలు ఎక్కువ తాగడం వల్ల తెల్లపారుడు సంభవించటం లేదు. మరి ఎలాగ వస్తుంది తెల్లపారుడు కాఫ్ స్కోర్? ఎస్చెరిషియా కోలై అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఈ కోలై బ్యాక్టీరియా. ఇది ఎక్కడ ఉంటుంది ఈ కోలై బ్యాక్టీరియా అంటే, ఆ డైరీ ఫారము లేకపోతే దూడలను కట్టే నేల మీద ఉంటుంది. అంటే నేల శుభ్రంగా లేకపోతే అక్కడ ఈ కోలై బ్యాక్టీరియా ఉంటుంది. డైరీ ఫారంలో తక్కువ ప్లేస్లో ఎక్కువ దూడలను కట్టడం వల్ల అక్కడ అనిమల్ పేడ వేస్తే పాస్ పోసుకుంటుంది. శుభ్రంగా ఆ పేడ పాసు తీయకపోతే, కడగకపోతే అక్కడ ఈ కోలై బ్యాక్టీరియా న్యాచురల్గానే పెరుగుతాయి. అంటే కంటామినేషన్, షెడ్ కంటామినేషన్ ద్వారా పెరుగుతుంది. నెక్స్ట్ విడిగా నేల మీద కట్టే దూడలకు కూడా ఇది వస్తాయి. ఆ నేలల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవేళ బురదలో ఆ దూడలను కట్టేసి ఉంటే ఆ దూడలకి ఈ కోలై బ్యాక్టీరియా ద్వారా ఈ కాఫ్ స్కోర్ వస్తుంది. అంటే దూడలకి తల్లి దగ్గర నుంచి జున్ను పాలు ఫుల్గా వదిలిపెట్టాలి. ఈయన 6 గంటల టైం లోపల తల్లి దగ్గర పాలు తాగాలి. ఈ జున్ను పాలు ఎంత తాగితో అంత మంచిది. ఈ జున్ను పాలు ఫస్ట్ 10 రోజులకి రోగ నివారణ శక్తిని ఇస్తుంది. అంటే తొలి రోజు తాగిన పాలు ద్వారా 10 రోజుల దాకా దానికి రోగ నివారణ శక్తి ఉంటుంది. తర్వాత 10 రోజుల నుంచి 4 రోజుల లోపల ఈ కోలై బ్యాక్టీరియా వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది దీన్ని కంట్రోల్ చేయాలంటే మన ముందుగానే ప్రివెన్షన్గా యాంటీబయాటిక్ లేకపోతే హోమియో మెడిసిన్స్ వాడుకోవాలి. 10 నుంచి 30 రోజుల లోపల ఈ కాఫ్ స్కోర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఏం చేసుకుంటే ఈ తెగులు రాకుండా ఉండాలి అని మీకు తెలియజేస్తాను. అంటే ఫస్ట్ జున్ను పాలు బాగా తాగించాలి, తర్వాత దూడను కట్టే ప్రదేశం శుభ్రంగా ఉండాలి, తర్వాత దూడ తల్లి దగ్గర పాలు తాగినప్పుడు పొదుగును శుభ్రంగా కడగాలి. సమ్టైమ్స్ ఈనిన తర్వాత ఆ మట్టు కారుతానే ఉంటుంది, ఆ మట్టులో కూడా మనకి ఈ కోలై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే ఆ మట్టు మాన నుంచి కారిపోయి పొదుగులో అంటుకుని ఉంటుంది. కాబట్టి తల్లి దగ్గర దూడను వదిలేటప్పుడు ఆ ఆవు పొదుగు శుభ్రంగా కడిగి పాలు త్రాగించాలి. ఈ రకంలో చేసుకుంటే మనకి కొంతవరకు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ దూడలు ఎంత పాలు వదిలిపెట్టాలి? 10% ఆఫ్ బాడీ వెయిట్ అంటారు. ఒకవేళ దూడ 20 కేజీ అంటే రోజుకి 2 లీటర్ పాలు వదిలిపెట్టాలి. ఒకవేళ 30 కేజీ దూడ అంటే రోజుకి 3 లీటర్ పాలు కంపల్సరీ వదిలిపెట్టాలి. ఈ రకంలో మన ఆ దూడకి పాలు వదిలిపెట్టాలి. పాలు కూడా మన సమానంగా ఉదయం 1 రొమ్ము వదిలితే మళ్ళీ సాయంత్రం ఇంకో 1 రొమ్ము, మళ్ళీ 2 రోజు ఉదయం 1 రొమ్ము, 2 రోజు సాయంత్రం 1 రొమ్ము, అంటే ఒక సర్క్యులర్ మూమెంట్లో పాలు వదిలిపెట్టుకుంటూ రావాలి. ఇలాగ చేయటం ద్వారా ఆ దూడకి కరెక్ట్ అయిన పాలు మన అందజేస్తాము, తర్వాత ఈ తెల్లపారుడు రోగం రాకుండా కాపాడుకోవచ్చు. ఎలాగుంటుంది ఆ దూడ చాలా నీరసపడిపోతాయి. ఈ కోలై బ్యాక్టీరియా దూడలు నోరు ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది, అది పేగులకు వెళ్ళిపోయిన తర్వాత విపరీతంగా పెరుగుతాయి.
ఆ బ్యాక్టీరియా చాలా మల్టిప్లికేషన్ అవటం జరుగుతుంది. ఆ మల్టిప్లికేషన్ అయ్యేటప్పుడు ఫస్ట్ సింప్టమ్ జ్వరం వస్తాయి. తర్వాత ఇక్కడ లోపల ఏం జరుగుతుందంటే పేగులు విపరీతంగా ఈకోలై బ్యాక్టీరియా పెరిగిపోయిన తర్వాత పేగులు పొట్ట నుంచి పేగులు స్టార్ట్ అయ్యే ప్లేస్ పైలోరిక్ జంక్షన్ అంటారు, అక్కడ నుంచి ఆసనవాయు ద్వారా పేగులు బాగా ఉబ్బిపోవటం జరుగుతుంది. ఇందులో డైజెషన్ ఏమి జరగదు. పాలు తాగిన తర్వాత ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా పాలు లాగానే విరోచనాల కింద వస్తుంది. బాగా చెడు వాసన ఉంటుంది. గేదె దూడల్లో ఈ తెల్లపారుడు వచ్చిన తర్వాత ఆ దూడలు వెనక భాగంలో పేడ తెల్ల పెయింట్ వేసినట్టుగా అంటుకొని ఉంటుంది. ఈ దుర్వాసన అనేది సుమారు ఒక 10 మీటర్ల నుంచి 20 మీటర్ దూరం నుంచే ఆ దూడ దగ్గర వచ్చినప్పుడు మనకి ఆ బ్యాడ్ స్మెల్ కనపడితే అవి భరించలేనంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ తెల్లపారుడులో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటు శరీర లోపల విష పదార్థాలు రిలీజ్ అవుతుంది. అంటే ఈకోలై బ్యాక్టీరియా టాక్సిన్స్ రిలీజ్ చేయటం వల్ల ఆ దూడ ఇంకా నీరసానికి వెళ్ళిపోయి పడిపోయి చనిపోవటం జరుగుతుంది. అంటే బ్యాక్టీరియా అండ్ టాక్సిమియా కండిషన్ అంటారు. ఇది వచ్చిన తర్వాత ఆ దూడ బతకడం అనేది చాలా కష్టం. సరే, దీన్ని ఎలా కాపాడుకోవాలి? పాలు తాగితే ఈకోలై బ్యాక్టీరియా పాలల్లో విపరీతంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది. పాలు ఇవ్వకుండా మేనేజ్ చేయాలి. పాలు ఇవ్వకుండా మేనేజ్ చేయాలంటే ఎలాగా? దూడ దగ్గర, తల్లి దగ్గర దూడన పాలు తాగనివ్వకుండా మనం మేనేజ్ చేయాలి. దీనికి మన ఒక కాఫ్ స్టార్టర్ రేషన్ తయారు చేసుకోవాలి. పెసల తర్వాత బియ్యం, ఈ రెండు మన బాగా పొడిలాగా ఆడించి మిక్సీలో తర్వాత ఫ్రై చేయాలి. ఇది గోల్డెన్ కలర్లో వస్తాయి. తర్వాత ఇందులో నాటు చక్కెర, బెల్లం, సోడా ఉప్పు ఇది ఒక్కొక్క స్పూన్ మిక్సింగ్ చేసుకోవాలి. దీన్న మన జావ కింద తయారు చేసి ఆ దూడకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వాలి. దీంతోపాటు ఎలక్ట్రాల్ పౌడర్ ప్రతి గ్రామంలో మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. 4.5 గ్రామ్స్ ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ శాట్సెట్స్ ఉంటాయి. దీన్న నీళ్ళల్లో మిక్సింగ్ చేసి రోజుకి 3 నుంచి 5 సార్లు ఆ దూడకి తాగించాలి. ఇలాగ ఎన్ని రోజులు తాగించాలంటే సుమారు 1 నెల రోజులు తాగించాలి. ఇలాగ చేయటం ద్వారా ఆ దూడకి పూర్తిగా తెల్లపారుడు కంట్రోల్ అవుతుంది. మనం ఈ ట్రీట్మెంట్ 1 వారం రోజులు చేసినా, లేదు కొన్ని గేదెల్లో దూడల్లో 5-6 రోజులు చేసినా ఇంప్రూవ్మెంట్ కనపడతాయి. మళ్ళీ మన తల్లి దగ్గర పాలు తాగటానికి వదిలిపెడితే ఈ కండిషన్ తిరగబడతాయి. ఈ కాఫ్ స్కోర్ కాకుండా ఇందులో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటుందండి. దూడలకి కాఫ్ న్యూమోనియా వస్తుంది. ఇదే కాఫ్ స్కోర్ అడ్వాన్స్ స్టేజ్ అయితే జాయింట్ ఇల్ అంటారు. అంటే కాళ్ళు జాయింట్స్లో వాపు రావటం జరుగుతుంది. ఇది అన్ని ఒకటి తర్వాత ఒకటి వచ్చే కాంప్లికేషన్స్. ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఆ దూడలు బతికే అవకాశాలు తగ్గిపోతుంది. ఈ కాఫ్ స్కోర్ ఆవు దూడల్లో వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది, గేదె దూడల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ కింద వచ్చినప్పుడు ఒకవేళ ఆ దూడ అఫెక్ట్ అయిందంటే యాంటీబయాటిక్ మనం ఇవ్వాలండి. ఏ యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది అంటే మనకి నియోమైసిన్ డాక్సిసైక్లిన్ ఇస్ ఎ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ వైట్ స్కోర్. ఇది ఉదయం సాయంత్రం ఈ యాంటీబయాటిక్ మన ఓరల్గా మజ్జిగలు కలిపి ఇవ్వాలి. డిహైడ్రేషన్ కంట్రోల్ చేయడానికి ఫ్లూయిడ్స్ థెరపీ డిఎన్ఎస్ ఆర్ఎల్ నరానికి కంపల్సరీ ఇవ్వాలి. సేమ్ టైం దానికి యాస్ట్రింజెన్స్ పౌడర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నీరసం రాకుండా ఉండటానికి B6B12 ట్రైబివెట్ ఎం అనేది ఆ సెలైన్లు కలిపి ఇవ్వాలి. జ్వరం ఉంటే మెలోనెక్స్ ప్లస్ లేకపోతే నిమోవెట్ ప్లస్ ఇటువంటిది మనం ఇచ్చుకుంటే జ్వరం కంట్రోల్ అవుతాయి, పారుడు రోగం కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ బాగా సివియర్గా అఫెక్ట్ అయింది అంటే మన ఆ దూడ కంపల్సరీగా చనిపోతుందండి. హోమియో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మన
ముఖ్యంగా ఆర్సనికం ఆల్బం వాడతాం. ఈ పేరు మీరు వినే ఉంటారు, కోవిడ్ టైంలో ఎక్కువ రికమెండ్ చేసింది ఆర్సనికం ఆల్బం అండి. ఆర్సనికం ఆల్బం 30 పొటెన్సీ మనం తీసుకోవాలి. ఒక 1/2 ఔన్స్ లాగితే 1 ఔన్స్ తీసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు కూడా 5 చుక్కలు ఆ దూడ నోట్లో వేయాలి. నెక్స్ట్ పైరోజినం 200 పొటెన్సీ, ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆర్సనికం ఆల్బం వేసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల గ్యాప్ ఇచ్చి ఇది కూడా 5 చుక్కలు ఇవ్వాలి. ఇది 3 నుంచి 5 రోజులు ఇవ్వాలి. ఆర్సనికం ఆల్బం కూడా 3 నుంచి 5 రోజులు ఇవ్వాలి. సరే, ప్రికాషనరీగా ఏం చేయాలంటే ఈ హోమియోలు బ్యాక్టీరియా నోసోట్ కోలై 6x పొటెన్సీ, ఇది ఆవు కానీ గేదె చూడిగా ఉన్నప్పుడు మన లాస్ట్ నెలలో 1 వారం రోజులు ఈ మందు 10 చుక్కలు ఉదయం సాయంత్రం ఆవు కానీ గేదెలకి తాగిస్తే దానికి రోగ నివారణ శక్తి పెరుగుతాయి, తల్లి కడుపులో ఉన్న దూడకి కూడా రోగ నివారణ శక్తి పెరుగుతుంది. తర్వాత పుట్టిన దూడకి 1st రోజు 0, 24, 48, 72 అవర్స్ ఇలాగా మా 24 అవర్స్ గ్యాప్లు ఒక్కొక్క డోస్ 5 డ్రాప్స్ ఇచ్చుకుంటూ వస్తే ఈ తెల్లపారుడు రోగం రాదు, దూడకి ఆటోమేటిక్గా రోగ నివారణ శక్తి పెరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పిన చిట్కాలు మీరు నోట్ చేసుకోండి, మీ దూడలను తెల్లపారుడు రోగం నుంచి కాపాడుకోండి. ఎందుకంటే ఈరోజు దూడే రేపు పాలిచ్చే గేదెలుగా ఆవులుగా మన దగ్గర ఉండిపోతాయి. కాబట్టి దూడలను కాపాడటానికి నేను చెప్పిన ప్రతి పాయింట్ను కూడా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులకి ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.